ఎవరు వచ్చినా ఎవరి కష్టం మనకు తప్పదు, ఎవరు వచ్చినా నీకు ఎవరు తెచ్చిపెడతలు ఎవరు లేరు. మా కష్టం మాకు తప్పదు, వాళ్ళ కష్టం వాళ్ళ తప్పదు, అంటే ఏం లేదు. ఎవరిది చెప్పాల్సిన అవసరం లేదు. మన సాక్షి ప్రకారం ఓట్లు వేసుకోవాలి, పోతుండాలి. అంతవరకు ఎవరిది బాగుంది అని లేదు, ఎవరు లేదు. వాళ్ళంటి మిల్ అంటే అక్కడ పోతుంది. ఎవరు బాగా చేస్తారు, ఎవరు లేదు. మనకి తెలియదు, మన కష్టం మనకు తప్పదు. ఎవరు బాగా చేసేది లేదు, మాకి ఎవరు చేసేది లేదు. ఎవరు చేయరు, ఎవరు వచ్చినా ఎవరు చేయరు. నాయకుడు అంటూ కావాలి కదా, మామూలేది. ఎవరే ఒకరు వస్తే చాలు సంతోషం, అది లెక్క. వచ్చినా నీకేస్తామంటే వాళ్ళు వచ్చినా వాళ్ళ నీకేస్తామంటే ఎవరు వచ్చినా ముగ్గురు మూడు పార్టీలు ఉన్నావు కాబట్టి ఎవరు వచ్చినా నీకేస్తాం సార్ అంటాం. అంతవరకు ఎవరు వచ్చినా అభివృద్ధి చేస్తే బాగుండదు. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనేది ఏం లేదు. ఎవరు వచ్చినా మేలు చేయాలా, అప్పుడు జనాలకు కూడా జనంలో కూడా ఉంది. ఎవరిని ఎన్నుకున్నారు, ఎవరికి లేదు, ఎవరు చేస్తున్నాడు, ఎవరు లేదు, ఎవరి నుంచి ఉపయోగం ఉంటుంది మనకి అనేది కూడా మన వాళ్ళు వీళ్ళని ఎవరు చెప్పలేము. నా ఒపీనియన్ కన్నా అంటే నలుగురు పొడి పడుతున్నారు దాని విషయం గురించి. ఎవరికి వేస్తే ఎవరికి మేలు జరుగుతుంది అంటే అనేది విద్యాసంస్థ వాళ్ళు ఆలోచన చేసుకుని చేసుకోవాలి. అది విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ప్రతి ఒక్క సంస్థ గురించి ఆలోచన చేసుకుని తర్వాత వాళ్ళకి ఎవరికైతే మంచి చేస్తే అవుతుందో వాళ్ళకి ఓటేస్తే బాగుంటుంది. ఎవరు వచ్చినా మనకేం పోబెట్టరు కదా. నెక్స్ట్ సీఎం కన్నా మంచి పరిపాలన అందించేవాడు ఎవడు వచ్చినా బాగుంటుంది కదా. ఎవరైనా ప్రజల కష్టకష్టాలు తెలిసిన వాళ్ళు కావాలి. ఎవరైనా ప్రజలకు సేవ చేసుకుండా మనం ఎన్నుకున్న వారు వాళ్ళకి అడ్డుపై ఉండాలి. ప్రజలని ఏమన్నా ఇబ్బంది పడితే కూడా వాళ్ళకి సాగిన ఉండతలే మంచిదా. ఎవరైతే ఏం చేస్తాం ముఖ్యమంత్రి, యా తండ్రి అవుతాడో యా తండ్రి లేదు. మేము చూసినామా, ఎవరయ్యా చూసినాం, బాగా మంతుందయ్యా తల రాత. మాకు అంతే కాంగ్రెస్ ఉండాలని మాకు అనుకుంటే మా దృష్టిలో ఎవరన్నా ఎట్లా ఉన్నాం చెప్పలేము. ప్రజలు ఎట్లా ఎవరికి మొగ్గు చూపుతారో తెలియదు కదా, చెప్పలేము. ఇది మాత్రం ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అభివృద్ధి. ఇంకా మా ఊళ్ళు ఎవరు బాగుంటే ఎవరికి బాగా ఉంటుంది, ఇంకా అంతే. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఇంకా మనం ఏం చెప్పాలా, ఎట్లా చెప్తాం సార్ అది గవర్నమెంట్ గురించి. 2019 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఇప్పుడే చెప్పలేము. కమ్యూనిస్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే ఎవరు వచ్చినా ఎన్ని చేస్తారు, ఎవరు వచ్చినా డబ్బులు సంపాదించుకోవడమే. కమ్యూనిస్టులు అయితే కొద్ది మేలని కేరళ చూసినాం, త్రిపుర చూసినాం కదా. మన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పరిపాలన వస్తే బాగుంటుందని. అందరూ వస్తేనే అందరు బాగుండేది, అట్లా కాదయ్యా. మనం చెప్తే అయితే వాళ్ళ రాతలు ఎట్టుందో, వాళ్ళ అదిష్టంలో ఎవరు గెలిచేది ఉంటే వాళ్ళు గెలుస్తారు అంతే. మనది నీది అనేది కాదు, నాది నీది అనేది కాదు. వాళ్ళది ఎవరు గెలిచేది ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.